నమస్తే వెల్కమ్ టు యుయా టీవీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అసెంబ్లీ సీట్ల పెంపు అంశంపై కేంద్రం తాజాగా క్లారిటీ ఇచ్చింది అసెంబ్లీ స్థానాల పెరుగుదలకు రాజ్యాంగ సవరణ అవసరమని కేంద్రం పేర్కొంది అసెంబ్లీ స్థానాలు పెరగాలంటే రెండు వేల ఇరవై ఆరు వరకు వేచి చూడాల్సిందేనని చెప్పుకొచ్చింది అప్పటి వరకు ఏపీ తెలంగాణలో అసెంబ్లీ సీట్లను పెంచలేమని స్పష్టం చేసింది ఈ మేరకు పార్లమెంట్లో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు కేంద్రం సమాధానం సమాధానమిచ్చింది రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అసెంబ్లీ సీట్లు ఎప్పుడు పెరుగుతాయనే దానిపైన గతంలో చెప్పిన విధంగానే మరోసారి సమాధానం ఇవ్వడం విశేషం రెండు వేల పద్నాలుగులో జరిగిన ఏపీ రాష్ట్ర విభజన సమయంలో ఆమోదించిన పునర్విభజన చట్టం మేరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అసెంబ్లీ స్థానాల సంఖ్య పెంచాల్సి ఉంది ఈ చట్టం ప్రకారం తెలంగాణలో ఉన్న పదిహేడు లోక్సభ స్థానాల్లోనూ ఒక్కో నియోజకవర్గానికి రెండు చొప్పున మొత్తం ముప్పై నాలుగు సీట్లు పెరగాల్సి ఉంది దీని ద్వారా ప్రస్తుతం తెలంగాణలో ఉన్న నూట పంతొమ్మిది స్థానాల సంఖ్య నూట యాభై మూడుకి పెరగాల్సి ఉంది అదేవిధంగా ఏపీలో నూట డెబ్బై ఐదు స్థానాల సంఖ్య రెండు వందల ఇరవై ఐదుకి పెరగాలి కానీ ఇప్పటికే ఈ చట్టం ఆమోదించి ఎనిమిదేళ్లు పూర్తయినా ఇప్పటి వరకు అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపు ఊసేలేదు దీనిపైన ఇప్పుడు మరోసారి రాజ్యసభలో ఈ అంశం చర్చకు వచ్చింది దీనిపైన బీజేపీ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ప్రశ్నించారు దీనికి స్పందించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ రెండు రాష్ట్రాల్లోనూ అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు రెండు వేల ఇరవై ఆరు జనాభా లెక్కల తర్వాతనే ఉంటుందని తేల్చి చెప్పారు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం రెండు వేల పద్నాలుగులోని సెక్షన్ ఇరవై ఆరు వన్ రాజ్యాంగంలోని ఆర్టికల్ వన్ సెవెంటీలో ఉన్న నిబంధనలకు లోబడి పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ పదిహేను మేరకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో నూట ఐదు మరియు నూట పంతొమ్మిది నుండి రెండు వందల ఇరవై ఐదు మరియు నూట యాభై మూడుకి వరుసగా పెరుగుతాయని సమాధానమిచ్చారు రాజ్యాంగంలోని ఆర్టికల్ వన్ సెవెంటీ ప్రకారం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం తర్వాత మొదటి జనాభా గణనను ప్రచురించే వరకు ఏ రాష్ట్ర అసెంబ్లీలో సీట్ల సంఖ్యను సర్దుబాటు చేయడానికి అవకాశం లేదని మంత్రి స్పష్టం చేశారు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం రెండు వేల పద్నాలుగులోని సెక్షన్ ఇరవై ఆరుకు అనుగుణంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ వన్ సెవెంటీని సవరించే వరకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో సీట్ల సంఖ్యను పెంచలేమని కేంద్ర మంత్రి తేల్చి చెప్పారు దీంతో వచ్చే ఏడాది తెలంగాణలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగులో ఏపీలో జరిగే ఎన్నికల్లోనూ ప్రస్తుత అసెంబ్లీ స్థానాలకే ఎన్నికలు జరగడం ఖాయంగా కనిపిస్తోంది రెండు రాష్ట్రాల్లోని అధికార పార్టీలు రెండు ఇప్పటికిప్పుడు అసెంబ్లీ స్థానాల సంఖ్య పెరిగే అవకాశం లేకపోవడంతో ఇప్పుడున్న స్థానాల మేరకే సర్వేలు అభ్యర్థులు సీట్ల కేటాయింపులపైన ఇప్పటికే కసరత్తులు ప్రారంభించాయి